బుల్లి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది భూషణ్ ఆహా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తరువాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం నిన్నే ఇష్టపడ్డాను కాటం రాయుడు తదితర చిత్రాలలో నటించింది సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన కరుణ సీరియల్లో మాత్రం ప్రధాన పాత్రలలో పోషించింది ఒకప్పుడు బుల్లి తెరపైన సంచలనం సృష్టించిన మొఘల్ రేకులు సీరియల్ మెయిన్ లీడ్ రోల్లో చేసింది ఇంతకు ముందు దేవి పాత్రలో లిఖిత నటించగా ఆ తర్వాత అదే పాత్ర లో కరోనా కనిపించింది మొగలి రేకులు శ్రావణ సమీరాలు అభిషేకం వైదేహి పరిణయం ఇలా అనేక సీరియల్స్ చేసింది మెయిన్ లీడ్ కాకుండా వైదేహి పరిణయం వంటి సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ కూడా పోషించింది మన తెలుగులో అనేక సీరియల్స్ చేసిన కరుణ కొన్నాళ్లుగా సైలెంట్ అయింది అయితే తనకు ఈ ఏడాది కవలలు జన్మించారంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లలు జన్మించేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది కరుణా భూషణ్ చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వాళ్ళకి పదేళ్ల వయసు కొడుకు కూడా ఉన్నాడు ఇప్పుడు చాలా కాలం తర్వాత కవలలు జన్మించారంటూ తెలిపింది ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది